రైతుల సమస్యని గుర్తించాలని, కౌలు రైతుల్ని గుర్తించాలని, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలని చెప్పిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైనది. వ్యవసాయం మీద పనిచేయడం అంటే, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం అంటే, వ్యవసాయ రంగంలో నిజంగా అందులో పనిచేస్తున్న శ్రమిస్తున్న వాళ్ళకి కనీసమైనటువంటి భరోసా కల్పించడం అంటే అందులో ముందు కౌలుదారులను గుర్తించడం, కౌలు రైతులను గుర్తించడం. ఇంకా నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను పరిశీలించిన వైపు కూడా చాలా గ్రామాలు, ఈవెన్ మా ఊర్లో మా భూమి చేస్తున్నాడు సహా మహిళలు ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అనేది వాస్తవం. అంటే మామూలుగా హక్కుదారులుగా ఉన్న రైతుల కన్నా కౌలు రైతులు, మహిళా కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే బయట తాగుబోతో తిరుగుబోతో పట్టించుకోకపోతే ఆ స్కూల్కి పోయే పదో తరగతి చదివే పోరగాళ్ళని, కాలేజీలో చేరిన పిల్లల్ని కూడా మాన్పించి ఆ తల్లులు కౌలు రైతులుగా ఉన్నారు అనే వాస్తవాన్ని మనం చాలా గ్రామాల్లో అర్థం చేసుకోవచ్చు. అలాగే భర్తలు వ్యవసాయంలో వచ్చే సంక్షోభం వల్ల, అనేక కారణాల వలన చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే, ఇక రైతుల ఆత్మహత్యలు అనేది చాలా పెద్ద అంశం మనం ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల్లో ఏ మహిళైనా, ఆ భార్యలుగా ఉన్నవాళ్ళు మహిళా రైతులుగానే ఉన్నారు, అందులో కౌలు రైతులుగానే ఉన్నారు, అది మనం గుర్తించాలి. చాలా మంది మహిళా రైతు ఆత్మహత్య కుటుంబాల్లో ఉన్న మహిళలు ఒట్టిగా ఎవరు భూమిని పడవబెట్టి ఈ పాడుబడిన వ్యవసాయం చేసి మా ఆయన చచ్చిపోయాడు కదా, నేనెందుకు చేయాలని ఏ ఒక్క ఆడమని వదిలేసిన ఏడ వదిలేదు ఆమె, మళ్ళా భర్త చనిపోయిన అదే మనోధైర్యం కూడా కట్టుకుని ఆమె మళ్ళా అదే ఉంది. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే, ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇటువంటి అక్కలు చాలా మంది వాళ్ళ గ్రామాల్లో కనిపిస్తున్నారు. అట్లనే ఒక ఎకరము అరెకరము చిలకగిట్లో ఉన్నా తరి ఉన్నా వాళ్ళు దానికి తోడు, వాళ్ళు చాలా మంది మాట్లాడారు, నాకు అరెకరం ఉంది, నాకు ఎకరం ఉంది, నేను పక్కన తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళ మీద రైతులకి కూడా నమ్మకం, ఎందుకంటే వాళ్ళకి ఎకరం ఆడు ఉన్నది, అది ఉన్నది అది ఎట్లా చేసుకుంటాడు, దానికోసం నేను చేయను ఆ భూమి, ఆ పక్కన ఉన్న భూమి ఖచ్చితంగా చేస్తారనే ఒక రిలేషన్ కానీ నమ్మకంగానే వాతావరణం కానీ అక్కడ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అంటే, వ్యవసాయం చేయని కుటుంబాలు తమ భూమిని పడవ పెట్టుకోవడం ఎందుకని, అట్లా ఆ ఎకరమో అరెకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకి తమ భూమిని ఇస్తున్నారు, ఇది వాస్తవం. పోతే అసలు మండలి ఎంకర్ చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు, అసలు ఏమి సమస్య లేదండి కౌలు రైతులు గుర్తించడం వల్ల. ఇవాళ ఇంత స్పష్టంగా 22 లక్షలకు పైగా, 22 ఎంతరా 25 ఎంతరా 30 ఎంతరా, కానీ ఈ కౌలు రైతులను గుర్తించడం వలన, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం వలన ప్రభుత్వానికి ఏమీ ఇబ్బంది ఉండదు. అట్లాగే పట్టాదారులకి, అసలు భూమి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా నష్టం ఉండదు. ఈ కన్ఫ్యూజన్ ని పోగొట్టాలి అంటే ఇవాళ మొత్తం ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది రాజకీయ నాయకులు కిస్సా కుస్సీకా అంటే, ఇవాళ గ్రామాల్లో కిస్సా జమీన్ కా, మొత్తం కూడా భూమితో గొడవలు. భూమి వల్ల ప్రభుత్వాలు చేతకంతనం వలన, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇవాళ భూమి చుట్టూ చాలా సమస్యలు మనకి కేంద్రీకరించబడ్డాయి. మొన్న చెంచు మహిళ ఈశ్వరం మీద అత్యాచారం అని అయితే, అది అత్యాచారమా? అత్యాచారం దౌర్జన్యం వెనుక భూమి సమస్య చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. అసలు ఐటీడీఎలను రద్దు చేసి పీఓ పోస్టులను పక్కకు పడేసి ఆ ఫారెస్ట్ అధికారులని మళ్ళీ డిఎఫ్ఓ ఫారెస్ట్ అధికారులు తీసుకున్నారు. అసలు ఐటీడీఎలు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న భూమిని తీసుకొచ్చి బయట వేయాలి. ఇవాళ ఎన్ని ఐటీడీఎలు రద్దు అని రైతు స్వరాజ్య వేదికలైనా రైతు సంఘాలైనా దాన్ని పరిశీలించాలా? అక్కడ ఆ చెంచు ప్రాంతానికి ఆ ఇష్యూలో మేము వెళ్తే కొల్లాపూర్ మండలంలో షెడ్యూల్డ్ ఏరియా నుంచి భూమి తీసేసినారు, ఉన్న పీఓ పోస్టులు రద్దు చేస్తున్నారు. అంటే ఆదివాసీల హక్కులు పరిరక్షించవలసినటువంటి ఐటీడీఏని ఇప్పటికే పని చేయకుండా చేశారు. ఎన్ని పోరాటాల ద్వారా ఐటీడీఏ వచ్చింది, ఎన్ని పోరాటాల ద్వారా హక్కులు వచ్చినాయి. కాబట్టి హక్కులు పరిరక్షణ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి చూసాను పంచాయతీరాజ్ వ్యవస్థ ఏం చేస్తుందో. మా నాన్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం చేస్తారో చూసాం. ఇవాళ ఆ పనులన్నీ చేయడానికి అవకాశం లేదా? అట్లాగే ఇవాళ విలేజ్ లో విఆర్ఓ ఉంటారు, అట్లాగే వీడియోలు ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మైగ్రేషన్ ఇష్యూని పరిష్కరించడానికి ఎక్స్ సోర్స్ అనే రిజిస్టర్లు పెట్టి
సర్వే చేశారు. మన మహబూబ్ నగర్ కూడా జరిగింది, ఇక్కడ అన్న వచ్చారు కదా. మహబూబ్ నగర్ ముంబై దుబాయ్ అట్లా ముంబై లాంటి చోటకి వలస కూలీని గుర్తించడానికి ఎట్ సోర్స్ ఎట్ డెస్టినీ డెస్టినీ కస్టమర్ ఎక్కడెక్కడ ఉంటారు, కానీ ఎట్ సోర్స్ స్టడీ చేయడానికి రిజిస్టర్లు పెట్టారు, అట్లానే కార్డులు ఇచ్చారు, అట్లానే అటువంటి గతంలో అంటే మైగ్రేషన్ ఇష్యూలు కూడా చేశారు. ఇవాళ ఈ అంటే వలస జాలను గుర్తించడానికి ఒక మెకానిజం పనిచేసింది అనడానికి నేను చెప్తున్నా. అట్లానే కౌలు రైతుల్ని గుర్తించడానికి మెకానిజం లేదా ఉన్న ఇప్పుడున్న వ్యవస్థలు సరిపోవా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ త్రిసభ్య కమిటీ లేటర్ వేశారు. అట్లానే వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ ఈ మూడు శాఖల అనుసంధానంలో కార్డులు ఇవ్వడం కష్టం కాదు, కౌలు రైతులను గుర్తించడం కష్టం కాదు, వాళ్ళ మధ్య వచ్చేటువంటి ఘర్షణలు లేదా వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడం పెద్ద కష్టం కాదు. మండలేకని చెప్పినట్టు గ్రామ సభలు పెట్టండి. కాకుంటే ఒకటి కార్డులు పర్మనెంట్ ఇవ్వద్దు. సమస్యలు ఎక్కడొస్తాయి, ఒక కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చినట్లో లేకుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినట్టు ఒకసారి ఇస్తే అది ఎప్పటికీ చెల్లుబాటు అవుతుందంటే ఈ భయాలు ఈ అభద్రతా భావాలు ఉండొచ్చు. కాబట్టి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయండి, వాళ్ళే చేస్తే రెన్యువల్ చేయండి, కొత్త వాళ్ళు చేస్తే. ఎందుకంటే కౌలు రైతులు మారచ్చు మారచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఏదో పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. పట్నం పొంటి పని జరిగింది కదా అని బతులు జరగకపోతారు. ఈ సంవత్సరం ఊర్లో కూలు చేసినాడు నెక్స్ట్ ఇయర్ సారీ కౌలు చేసినాడు నెక్స్ట్ ఇయర్ చేస్తాడని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి కార్డు ఇచ్చి పెడితే వాళ్ళు ఆ కార్డు మిస్యూజ్ చేసుకుంటారు. ఏదైనా మిస్యూజ్ చేసుకునే వ్యవస్థ ఉన్నది, కానీ అది కౌలు రైతులు చేస్తారని నేను అంటే. కాబట్టి అందరికి భరోసా కావాలి, ఇక్కడ కౌలు రైతులకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టేది వాళ్ళు, కష్టం నష్టం పొందేది వాళ్ళు, శ్రమ చేసేది వాళ్ళు. వాళ్ళకి ఫాయిదా కల్పించడానికి, వాళ్ళకి ప్రయోజనం కల్పించడానికి దానికి ఎవరు అభద్రతను అంటే రైతుల అభద్రతను తెచ్చి ముడిపెట్టి అసలు ఆ సమస్య పైన దృష్టి సారించకుండా ఉంటే ఆ అన్యాయాన్ని కొనసాగించినట్లే. మీ బహిరంగ లేఖలో ఆనాడు అధికారులు రావడానికి ముందు రాసిన బహిరంగ లేఖలో ఇచ్చిన హామీలని గాలి పొందలేసినట్టే తుంగలో దొక్కినట్టే. అందుకని ఆ భద్రతని కల్పించడానికి కౌంటర్ మెకానిజమ్స్ చాలా ఉన్నాయి, అవి మీరు పరిశీలించండి. రైతుకు అన్యాయమే జరగదు, ఇక్కడ ఇచ్చినా కూడా తప్పు లేదు. ఆ కౌలు రైతులకి భూమి పంచమని కూడా నేను చెప్తున్నా, నా అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం. అందుకని ఇవాళ అందరూ బహుశా రైతు కులి సంఘాలు అందరూ అంగీకరించే అంశం, అన్ని పార్టీలు అంగీకరించే అంశం. కాబట్టి కీలకమైన భూమిని, ఆ భూమిని నమ్మకులు బతుకుతున్న రైతులు లేదా కౌలు రైతులు బతకకుండా, భరోసా ఇవ్వకుండా, భద్రత కల్పించకుండా పొంగనాలు కొడుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మనం చూసాం. కనీసం ఇప్పటికైనా నిజాయితీగా సీరియస్ గా, ఎందుకంటే గుర్తించడమే కాదు, ఆ రైతులు కన్నీళ్ళు చేస్తే, ఆ రైతు కూలీలు కన్నీళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయారు, మీరు అధికారం చేపట్టారు. ఈ షిఫ్ట్ మీరు గుర్తించారు. ఇవాళ మీకు అధికారం ఇవ్వడంలో నిరుద్యోగులు, మహిళలు, ఇట్లా ఎవరిని చెప్పకున్నా కీలకమైనటువంటి వర్గం రైతు కూలీలు, రైతులు, వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి వర్గం. కాబట్టి దాని మీద స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు రావాలి. కౌలు రైతులు గుర్తించడం, వాడకి భరోసా కల్పించడం, దానికి చర్చించండి. ఈ రైతు సంఘాన్ని వీళ్ళని పిలిచి ఏ రకంగా ఎవరు ఇబ్బంది పడకుండా కౌలు రైతులు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఎట్లా లాభం పడతారు, వాళ్ళకి ఎట్లా భరోసా కల్పిస్తామనేది మీరు చర్చించండి. అది పెద్ద విషయం కాదండి. ఇంత పెద్ద పంచాయతీరాజ్ వ్యవస్థ మనకుంది, ఇంత పెద్ద రెవెన్యూ వ్యవస్థ మనకుంది, ఇంత పెద్ద మార్కెట్ వ్యవసాయ అగ్రికల్చర్ వ్యవస్థ మనకుంది, ఇది చేయడం సాధ్యం కాదని నేను అనుకోవట్లేదు. ఒక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ సర్వీసెస్ ICDS లో ఒక అంగన్వాడీ ఆ గ్రామంలో ఉన్న మాతా శిశు మరణాలను తగ్గించడానికి, మొటర్నల్ మెటాలిటీ రేట్ తగ్గించడానికి, గర్భవతులు ఎవరు, పౌష్టికాహారం ఏంటి, బాలింతలు చూలింతలు ఎవరు, వాళ్ళని ఎట్లా శుభ ప్రస్వాత చేయడానికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది, అది చేయగలుగుతున్నారు. రైతులు రకం రైతులు చేయలేరా, అది చేసినా పది కన్నా తక్కువ పడితే ఇది అయిపోతుంది. కాబట్టి ఇది జరగనిది కాదు, ఎవరికి నష్టం కలిగించేది కాదు అనే అంశాన్ని మీ దృష్టికి తెలుస్తూ చాలా విషయాలను నేను వాటిలోకి వెళ్ళను. కానీ ఈ రైతు బంధు, రైతు భరోసా పేరు మార్చినా మీరు మరి మీరంతా చర్చించి 10 ఎకరాలు పెడతారా, 20 ఎకరాలు పెడతారా, అంటే తరి అయితే 1 ఎకరం, చెరక లేకపోతే తోటలు అయితే 1 ఎకరాలు, కానీ 10, 20 పారామీటర్స్ పెట్టి అవి అంతకన్నా ఎక్కువ ఉండడానికి అవసరం లేదు అనే ఎన్నో ఏళ్ళుగా, ఐ మీన్ బిఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి జరుగుతున్న చర్చ,
పడవబడిన ల్యాండ్ లకి ఫెన్సింగ్ వేసుకుని 1,100 ఎకరాలు పెట్టుకున్న వాళ్ళకి మళ్ళా ఎవరికైనా ఒక మంత్రి స్థితి లేకుండా నాకు అవకాశాలు వచ్చి నేను చెప్పుకుంటున్నటువంటి స్థితి మన ముందుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇంకా మీరు కొనసాగిస్తే మీ ప్రభుత్వం కూడా క్రెడిబిలిటీ కోల్పోతుంది. కాబట్టి ఆ పార్లమెంట్ పరివేత్తలు ఎందుకంటే 10 ఎకరాలు నేను ఒక చోట మాట్లాడితే 10 ఎకరాలు రైతుకి ఏమొస్తుంది అక్కడ 30 అంటే ఎట్లా? కాబట్టి నల్గొండ మామూలు ఇట్లా వెనుకబడిన ప్రాంతాల్లో 20 పెట్టాలని నేను మాట్లాడారు. కాబట్టి 10 పెట్టరా 20 పెట్టరా కానీ అంతకు మించి అది కూడా ఏ భూమి ఆ భూమి భూమి ఏంటి అనే దాని ఆధారంగా ఇదైతే 1 ఎకరాలు ఇదైతే 1 ఎకరాలు పెట్టి ఆ పరిమితిలో మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. ఆ ఏదో తీసుకుపోయి కౌలు రైతులకి ఇవ్వండి, మొత్తంగా వ్యవసాయ క్షేత్రం వ్యవసాయ రంగం పచ్చగా ఉంటుంది అని నాకు తెలుసు.